స్టార్ట్ అనుకున్నాను ఏ టీచర్ నాకు ఛాన్స్ ఇస్తారా లేదా ఏదో అనుకున్నాను బట్ వన్ వీక్ లో నాకు కాల్ వచ్చిందండి సో నాకు ఎవడ గోలవాడలో హేమమాలిని పేరు బట్ ఈ మూవీలో జాంబవతి అని పెట్టారు సో చాలా సంతోషంగా ఉంది అందరు కితకితలని పిలిచేవాళ్ళు ఇప్పుడు జాంబవతి అని పిలుస్తున్నారు సో థ్యాంక్యూ సార్ థ్యాంక్యూ సో మచ్ అండి అలాగే ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నానండి ప్లీజ్ కిల్ పైరసీ అండి థియేటర్కి వచ్చి చూడండి ఎందుకంటే సార్ చాలా అందరు కష్టపడుతున్నారు బట్ పైరసీ చూసే మనకేం లాదండి వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఎంత డబ్బు పెట్టారు సో సో ప్లీజ్ ప్లీజ్ అండి మీడియా వాళ్ళకి కూడా అదే చెప్తున్నాను సో అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన అలీ గారు కానివ్వండి రఘుబాబు గారు కానివ్వండి అంటే పోసన్ గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు నేను సో సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా అలీ గారు కానివ్వండి సార్ నాకు ఇలా ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ అంటే కూడా ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ I always loved Potugadu music. I mean, you know, when it started, the shooting started with my song, Pyar Mein Padi Poya. And the moment I heard it was fantastic. I mean, I loved it. For days, it kept on ringing in my head. And the success, you know, as Pasani sir said once, that it goes to the youth, you know. They actually helped a lot for making this movie a great, great success. And about the music, I mean, Achu is a great director. He's awesome, you know, and he's such a good guy that it reflects in his music. So, I mean, personally, I'm very happy, you know, that I do my first movie and the music's such a great hit and the movie is a hit. So, I think I couldn't be more blessed. Thank you. Hello, everyone. You know, I'm often asked which is the one song that I like the most in the album, and I think I cannot really pick one song. Because all the songs are just simply fantastic. One song after the other is just amazing. And my favorite, if you ask me, I don't know. I mean, it's Pyar Mein Padi Poya, it's Bujji Pilla, it's Devata, it's Super Figaro. It's every song. I mean, there's not a single song that I can pick. Because every time I start to hear a song, I fall in love with it. I think overall this album is just simply fantastic. And the fact that it's been appreciated so well just feels like top of the moon. And thank you so much for everything. Thank you for appreciating and accepting me and all of us so much. Thank you very much. Cinema ani pedda hit chesinanduku once again thank you. Na anni cinemalu na kosam cinema eppudu teeskonandi. It's only for mana kosam, mana cinema idi. So mana cinema ni manoga, you know, we enjoyed the movie. అండ్ ఈ సినిమాకి మేజర్ సక్సెస్ దేనికంటే మ్యూజిక్ వల్ల అండి. మ్యూజిక్ వల్లే ఆడియన్స్ థియేటర్ తీసుకోండి. సో ఈరోజు ప్లాటినం డిస్క్ మన ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన ఈ సినిమాని ప్లాటినం డిస్క్ అయిందని చెప్పి ఈ ఫంక్షన్ వాళ్ళు సహకారంతో జరగడం వల్ల ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా ఒకసారి ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఈ మ్యూజిక్ అందించిన అచ్చుకి బిగ్ బిగ్ థ్యాంక్స్. అన్ఫార్చునేట్లీ ఈజ్ బికమ్ అ వెరీ బిజీ మ్యూజిక్ డైరెక్టర్, చెన్నైలో ఉండిపోవడం వల్ల మన మధ్య లేరు. వారికి వాళ్ళ మా తరఫున ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నా. అలాగే దెన్ బిగ్గెస్ట్ సక్సెస్, ఏ సినిమాకైనా మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఉండాలన్నా కానీ ఈ సినిమా ప్రపంచంలో ముఖ్య కారణం కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆ రెండు అందించి ఈ సినిమాకి బిగ్గెస్ట్ అంటే కమర్షియల్ సక్సెస్ రావడానికి కారకులైన టూ పీపుల్. వన్ ఈజ్ పవన్ వడియార్ అండి, ఒరిజినల్ కథ చేసిన ఆయన. దెన్ ఆయనకి సహకరించిన శ్రీధర్ సిపానా, హూ సపోర్టెడ్ హిమ్ ఇన్ తెలుగు, క్లైమాక్స్ మార్చి. ఈరోజు చాలామంది క్లైమాక్స్ వల్లే ఈరోజు ఎంత రేంజ్ వచ్చిందని అంటున్నారండి కమర్షియల్ అప్రిసియేషన్. సో వాళ్ళిద్దరికి బిగ్ థ్యాంక్స్, పవన్ వడియార్ అండ్ శ్రీధర్ సిపానా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ద టెక్నికల్ స్టాఫ్ బిహైండ్ పోటుగాడు, యూనో ఎడిటర్ అయితేనేమి, ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్, ఫైనాన్స్ మేనేజర్ సాహు, ప్రొడక్షన్ మేనేజర్ మధు రావు గారు, అలాగే జియా లైన్ ఆల్ ది పీపుల్ ఐ క్యాన్ థ్యాంక్ ఎనఫ్ అండి, నరేష్, సో మెనీ పీపుల్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్. వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చి ఒక మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైన్మెంట్ని తీసుకొచ్చి దానికి ముఖ్య కారకులు ముందే చెప్పాను, మనోజ్, అందాల బామలు, సిమరన్ కౌర్, సాక్షి, అనుప్రియ అండ్ రీచల్, వాళ్ళతో పాటు పోసాని గారు. పోసాని గారు ఎంత ప్రాణం పోసారంటే ఆయన రాజా అనే డైలాగ్తో యూనో ఆంధ్రదేశాన్ని అందరినీ ఒక యూనో బిగ్ ఫ్యాన్స్గా తయారు చేస్తున్నారు. ఆయనతో పాటు ఆలీ గారు, కన్నడలో ఆలీ గారి చేసిన రోల్ చిన్న క్యారెక్టర్ అండి, దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్. ఆలీ గారిని నాకు వన్ ఆఫ్ ఫేవరెట్ ఆర్టిస్ట్ టుడే తెలుగు ఇండస్ట్రీకి. ఆలీ గారికి ఉన్న ఫ్యాన్స్ ఏ సూపర్ స్టార్కి ఉండరేమో, ఎందుకంటే అంత చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. నాకు ఐ నో హిమ్
from you know ishita koka entaku chinna ponichi so we all love you Ali and you have been a fantastic contribution to Indian cinema so attarniki dari full meals aithe rep raabothundandi desert ramayya vastayani aa cinema ni kuda pedda vijayam chesi ee dasara samaralu man telugu film industry dwara baaga jarpukovalani prekshakulandarni aashistu and more than anything my best better half best half Sirisha's support and my family support my mom's blessings tanitul dware mee mundu ila undi cinema theegalutunnanandi and I wish to make many more good movies entertaining movies and I love this feel I eat breathe sleep movies andi so business lo ramanna adutuna kuda I'm still Ali garu kuda cheppinattu veela madhyane untene inka ila you know kodi young ga kanapadutunnanu andaru young dynamic antunnaru kani I really am not that young but so this is because meetho me madhyane untam valla mee madhyane andalu ee navvulu madhyane untam valle so this is the secret of my health andi so please enjoy all these good movies telugu industry telugu bhashani telugu vaadini kalipe industry ani nenu eppatiki namuthanu whatever the outcome of the political situation is maamulaga Sridhar kannada cinema remake chestunnadu anukunnappudu chaala mandi ante including me entha varaku kannada remake telugu lo success avaledu ఇదేంటి ఇలాంటి సినిమా కన్నడ సినిమా రీమేక్ చేస్తున్నాడు అనుకున్నాము బట్ సినిమా రిలీజ్ అయిన అంటే ఇది ఒక సెంటిమెంట్ బెంజ్కార్ సినిమా వాళ్ళకి పోయి ఆచిరాదు అని మరి పవన్ కళ్యాణ్ బెంజ్కార్ కొన్న తర్వాత రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి సో ఇది సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే జనరల్గా నాకు విజయవాడ నుంచి ఒక తెలిసిన కుర్రాడు ఉన్నాడు అతను ఫోన్ చేస్తుంటాడు సార్ ఇంత ఉద్యమంలో కూడా ఆల్ షోస్ ఫుల్ సార్ ఏదో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ ఉన్నాయి సార్ సినిమా ఏంటో అర్థం కావట్లేదు అని అడిగాడు అంటే సినిమా చూడకుండా మామూలుగా బయట టాక్ తోటి సో ఆల్ ద బెస్ట్ శ్రీధర్ గారు సురేష్ గారు ఇలాగే మంచి మంచి కామెడీ సినిమాలు చేయాలని కామెడీ ఒకటే కాదు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా చూసిన తర్వాత బహుశా మోహన్ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు ఎందుకంటే ఇద్దరు కొడుకుల్ని బాగా ప్రమోట్ చేయాలని చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు డబ్బులు వస్తాయి కదా తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ఎనర్జెటిక్ హీరో మనోజ్ ఇద్దరు కాంబినేషన్ చాలా పెద్ద హిట్ ఇచ్చారు వీళ్ళు అండ్ శ్రీధర్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ Really congratulate him for that. He's come after quite over 2 years, taken a 2 years gap and come, and it's a very good hit. Congratulations, Sridhar and Sirisha, and hope you guys make these kind of films many more in coming years. Thank you.